సో ఈ కథ అన్నిటికీ క్లైమాక్స్ బేసిక్లీ. మన కలియుగంలో ఎలా జరగబోతుంది, ఎలా జరగచ్చు, జస్ట్ ఇండియాలో కాదు ఎనీబడి ఇన్ ద వరల్డ్ కెన్ బి ఏబుల్ టు రిలేట్ టు దిస్ స్టోరీ. చిన్నప్పటి నుంచి మన పౌరాణిక చిత్రాలు లైక్ లిటరలీ నా ఫేవరెట్ మూవీ ఐ థింక్ ఇస్ పాతాళ భైరవి. దాని తర్వాత ఐ థింక్ ఎవ్రీ మూవీ దట్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ కదా, ఒక వెదర్ భైరవ దీపం అనుకోండి, ఆదిత్య 369, వెదర్ కొన్ని హాలీవుడ్ సినిమాలు, స్టార్ వార్స్ అలాంటివి చూసినప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ చాలా బాగున్నాయి సినిమాలు, బట్ ఇది మన స్టోరీలు కావా, లైక్ మనం ఎప్పుడు అన్ని వెస్ట్లోనే జరగాల, లైక్ అలా అనిపించేది. మన పౌరాణికాల్లో రాసిన, మన పురాణాల్లో రాసిన గ్రేటెస్ట్ బ్యాటిల్ మహాభారతం విత్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ మన లాస్ట్ అవతారం కృష్ణ అవతారంతో ఎండ్ అవుతుంది. సో అక్కడి నుంచి ఇప్పుడు కలియుగంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ కథ ఇంకెలా వెళ్తుంది అనేది ప్యూర్ క్రియేటివ్ ఇమాజినేషన్. ఆ స్టోరీ కుడ్ బీ సంథింగ్ దట్ ఇస్ వర్త్ అటెంప్టింగ్. కృష్ణుడు అవతారం తర్వాత దశావతారం కలికి ఇప్పుడు మన కలియుగంలో ఎలా జరగబోతుంది, ఎలా జరగచ్చు, జస్ట్ ఇండియాలో కాదు ఎనీబడి ఇన్ ద వరల్డ్ కెన్ బి ఏబుల్ టు రిలేట్ టు దిస్ స్టోరీ. సో ఈ కథ అన్నిటికీ క్లైమాక్స్ బేసిక్లీ. ఇప్పుడు మనం చదివిన పురాణాలు, ఇప్పుడు మనం చదివిన ఎపిక్స్ అన్నిటికీ ఒక క్లైమాక్స్ లాగా చేస్తే ద ఫైనల్ ఎండ్, అందరి క్యారెక్టర్లు ఆర్ ఇప్పుడు కలి అనేవాడు ప్రతి యుగంలో ఉంటాడు, ఒక్కొక్క రూపం తీసుకుంటాడు అనుకుంటే, ఒకసారి రావణుడు లాగా, ఒకసారి దుర్యోధను లోపల, ఒకసారి అన్నింటిలో ఒక రూపం తీసుకొని ఫైనలీ ఈ కలియుగంలో ఒక ద అల్టిమేట్ ఫైనల్ రూపం తీసుకుంటే హౌ ఇస్ దాట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ అ హీరో. సో అతను ఇంకా డార్క్, లైట్, చీకటి, వెలుగు, వాట్ ఈజ్ ఆర్ క్లైమాక్స్ అన్నది ఐడియా పెట్టుకొని రాసుకుంటే ఒక 5 ఏళ్ళు పట్టింది. జనాలు ఒకసారి ఈ వరల్డ్లో వెళ్ళి ఈ కొత్త సార్ట్ ఆఫ్ సైఫై మైథాలజీ అటెంప్ట్ని చూస్తే వెరీ క్యూరియస్ టు సీ హౌ పీపుల్ వుడ్ రియాక్ట్ టు ఇట్.